ఈ రోడ్ లో కరెంటు కూడా తీసేయటం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము వివరణ తీసుకుంటాము. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ తర్వాత మేము ఫోన్ చేసినప్పటికీ ఎప్పటికో వచ్చింది, ఏదో ఒక సత్యపల్లి నుంచి రావాల్సి వచ్చింది, ఎప్పటికో వచ్చింది, అది వేరే విషయం. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే దాన్ని దహనం చేసుకుని మా మీద చేస్తున్నారని చెప్పేసి శంకర్రావు చెప్తున్నారు. దాని మీద అది వాళ్ళు అటువంటి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చిందండి. మా తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి లేదు, మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు. మా కార్యాలయం మాకు దేవాలయంతో సమానం, మేమెందుకు తగలబెట్టుకుంటామండి? పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు కానీ. ఈ రోడ్ లో కరెంటు కూడా తీసేయటం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము వివరణ తీసుకుంటాము. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ తర్వాత మేము ఫోన్ చేసినప్పటికీ ఎప్పటికో వచ్చింది, ఏదో ఒక సత్యపల్లి నుంచి రావాల్సి వచ్చింది, ఎప్పటికో వచ్చింది, అది వేరే విషయం. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే దాన్ని దహనం చేసుకుని మా మీద చేస్తున్నారని చెప్పేసి శంకర్రావు చెప్తున్నారు. దాని మీద అది వాళ్ళు అటువంటి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చిందండి. మా తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి లేదు, మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు. మా కార్యాలయం మాకు దేవాలయంతో సమానం, మేమెందుకు తగలబెట్టుకుంటామండి? పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు కానీ.